తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని వ్యాపార కార్యకలాపాలు రేపటి నుండి ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే నిర్వహించాలని పట్టణ సీఐ ఆకుల రఘు కమిషనర్ బాలస్వామి ఈ రోజు మున్సిపల్ ఆఫీసులో వ్యాపారాలతో జరిగిన సదస్సులో తెలియజేశారు. పట్టణ సీఐ మాట్లాడుతూ మరింత వ్యాపించకుండా స్వచ్ఛందంగా నియంత్రణ పద్ధతులు కఠినంగా అమలు చేయాలని కోరారు. మన షాప్ యజమానులందరూ కూడా చెప్పిన దాని ప్రకారం ఉదయం 6-7 గంటలకు తీసుకుని మధ్యాహ్నం మట్టికి 12:30 గంటలకి కట్టేసే విధంగా తీర్మానించారు. ఇది చాలా మంచి పరిణామం. అంటే ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాజధాని వివిధ వర్గాల షాప్ యజమానులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విషయాన్ని అందరూ గమనించి పట్టణ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా పాటిస్తారని తెలియజేస్తారు. ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళ అసోసియేషన్ సభ్యులు కానీ ఈ రోజు స్వచ్ఛందంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో పొద్దున 6 గంటల నుంచి 12:30 వరకు కూడా వ్యాపారం చేసుకుని ఆ తర్వాత షాప్స్ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఉంచుతామనే నిర్ణయాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ప్రకటించడం చాలా సంతోషదాయకం. రేపటి నుంచి రేపంటే 8వ తారీఖు 8/7/2020 రేపు నుంచి తాడేపల్లిగూడెం పట్టణంలో మన షాప్ యజమానులందరూ కూడా చెప్పిన దాని ప్రకారం ఉదయం 6-7 గంటలకు తీసుకుని మధ్యాహ్నం మట్టికి 12:30 గంటలకి కట్టేసే విధంగా తీర్మానించారు.